హలో ఎవ్రీవన్. మనం ఇంట్లో ఎంత బాగా చట్నీ చేసినా హోటల్ చట్నీయే అనేవాళ్ళు చాలామందే ఉంటారు. అలాంటి వాళ్ళ కోసమే హోటల్స్లో తయారు చేసే కొబ్బరి చట్నీని ఇక్కడ మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, 1/3 కప్ వేయించిన శనగపప్పు, అంటే 1/4 కప్ కంటే కొద్దిగా ఎక్కువ వస్తాయండి, 5-6 పచ్చిమిరపకాయలు, 10-12 పుదీనా ఆకులు, కొద్దిగా కొత్తిమీర, కొంచెం చింతపండు, ఒక చిన్న ఉసిరికాయ అంత చింతపండు అయితే సరిపోతుందండి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 అంగుళం లేదా చిన్న ముక్క అల్లం ముక్క, 3 వెల్లుల్లి రెబ్బలు, మీ రుచికి సరిపడా ఉప్పు. ఇవన్నీ వేసుకొని 1-2 సార్లు పల్స్ చేసుకొని వాటర్ పోసుకొని మెత్తగా దీన్ని గ్రైండ్ చేసుకోండి. ఇలా అన్నమాట. దీన్ని ఒక గిన్నెలోకి వేసుకొని తాలింపు పెట్టుకుందాం. తాలింపు కోసం కొద్దిగా నూనెలో జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసి వేగిన తర్వాత 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని చట్నీలో కలిపేసుకోండి. టిఫిన్ ఏదైనా సరే ఈ చట్నీతో ఆ టిఫిన్కే మరింత టేస్ట్ వస్తుంది. వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.